10 ఫిబ్రవరి యెహోవా సైన్యం. ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడేనని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 నెనమండుగురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. మనం హింసాత్మక కాలంలో జీవిస్తున్నాం. తుపాకులు, మాదక ద్రవ్యాలు, యవనస్తులతో సంబంధం గల నేరాలు దేశ న్యాయస్థానాలపై ఎంతో ఒత్తిడి కలిగిస్తున్నాయని అమెరికన్ బ్యాప్టిస్ట్ అసోసియేషన్ చెప్తుంది. ప్రతి 22 సెకండ్లకు ఒకరు కొట్టబడము, పొడవబడము, కాల్చివేయబడము, దోచుకోబడము, బలాత్కరించబడము, హత్య చేయబడము జరుగుతున్నది. దాదాపుగా 2 మిలియన్ల ప్రజలు ప్రతి ఏటా హింసాత్మక నేరాలకు గురవుతుంటారు. లోతు కూడా హింసాత్మక కాలంలోనే జీవించాడు. అదృష్టవశాత్తు అతనికి సొంత సైన్యం గల పెదనాన ఉన్నాడు. సుదమ గొమర్రా పట్టుబడ్డాయని, తన సోదరుని కుమారునితో సహా వాటిలోని సమస్తం చెరపట్టబడిందని అబ్రహాం విన్నప్పుడు అతడు తన సొంత సైన్యాన్ని సాయుధ సహితంగా సిద్ధపరిచాడు. రాత్రివేళ ఓ అద్భుత యుద్ధ వ్యూహంతో అతడు తన శత్రు బలగాలను జయించి వారిని విస్మయానికి గురిచేశాడు. ఉదయమైనప్పుడు శత్రు పారిపోయాడు. లోతుతో సహా అందరూ రక్షించబడ్డారు. మనలో చాలామందికి ఓ సొంత సైన్యాన్ని సమకూర్చుకోగలిగిన బంధువులెవరూ లేరు. కానీ క్రైస్తవులకు అంతకంటే శ్రేష్టమైంది ఉంది. మనకు ప్రభువు ఉన్నాడు. కీర్తనకారుడు యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అంటున్నాడు. కీర్తన 34:7. దేవుని వాక్యం మళ్ళీ, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని గుర్తు చేస్తున్నది. కీర్తన 91:11. ప్రతి విశ్వాసి దూతలచే ప్రాతినిధ్యం వహించబడే దేవుని కాపుదలలో ఉంటాడు. మీరు భయపడడం ప్రారంభించినట్టు గుర్తించినప్పుడు దేవుని సైన్యం మీతో ఉందని మీకు మీరే గుర్తు చేసుకోండి. దేవుని దూతలు మీకు కావలి ఉంటారు. ఏ శత్రువైనా ఎప్పుడూ నీకు కీడు చేయలేడు. దేవుని శక్తిగల సైన్యానికి మీ భద్రత అనే బాధ్యత ఉంది. భయపడకండి. కీర్తన 56:3 గుర్తు చేసుకోండి. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. మన భద్రత మానవుని సామర్థ్యంలో లేదు, కానీ దేవుని సైన్యంలో ఉంది.